యోహాను సువార్త 6:66 ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొని అప్పటి నుండి వాళ్ళ అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు చాలా మంది యేసు ప్రభు చాలా ఈజీగా ఉంటది యేసుక్రీస్తు బోధలు చాలా సింపుల్ గా ఉంటది అలా ఇలా మాట్లాడుతుంటారు యేసయ్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన్ని వేల మంది శిష్యులు వందల మంది వెంబడించేవారు ఓ ఎక్కడికి వెళ్తే అక్కడ వేల మంది జనం వచ్చేవారు అయితే ఆయన వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఒకసారి ఆయన చెప్పిన మాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రియాక్షన్ వచ్చింది ఒకసారి మాత్రం వాళ్ళు అన్నారు ఈ మాటనే ఇది కఠినమైన మాట దీన్ని ఎవడు చేయగలడు ఎవడు వినగలడు అని అనుకుని అప్పటి నుండి వారు అనేకులు వెనక తీసి ఆయన్ని వెంబడించలేదు కొన్నిసార్లు మనం ఈయన బోధ వింటున్నప్పుడు ఆయన వాక్యంలో కొన్ని విషయాలు కనబడినప్పుడు అమ్మో ఇంతలా ఉందేంటి దీన్ని మనం చేయగలమా అనిపించవచ్చు అనిపించినా మనం శిష్యుల్లా ఈ శిష్యులాంటి వాళ్ళం కాదు ఎందుకంటే ఈ శిష్యులు అది కఠినమైన మాట అని అనుకున్నారు కానీ వాళ్ళు చర్చికి రావడం మానేయలేదు మానేశారు వాళ్ళు ఏంటి ఏమని రాసింది అక్కడ మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు మనం అలాంటి వాళ్ళం కాదు మనం చర్చికి వస్తున్నాం కదా అనుకోవచ్చు నా మాట వినండి మరి ఎన్నడూ వారు ఆయన్ని వెంబడించలేదు అంటే అర్థం ఏంటంటే ఆయన్ని ఫాలో కాలేదు చర్చికి వస్తున్నారు లేదా అనేది మ్యాటర్ కాదు ఫాలో అవడం మానేశారు విన్నారు చాలా కష్టంగా అనిపించింది ఫాలో అవడం మానేశారు మనల్ని కూడా కొన్ని కఠినమైన మాటలు విన్నప్పుడు చాలా క్లిష్టమైన మాటలు విన్నప్పుడు అమ్మో ఇంత కష్టమా అని అనిపించి దాన్ని వెంబడించడం మానేస్తున్నామేమో ఆ మాటలను ఆ విషయాల్లో యేసు ప్రభువుని వెంబడించడం మానేస్తున్నామో చర్చికి వస్తుండొచ్చు భక్తి కొనసాగిస్తుండొచ్చు కానీ ఆయా విషయాల్లో యేసయ్యని వెంబడించడం కానీ మానేశామా యేసయ్య మాటలను వెంబడించడం కానీ మానేశామా ఈరోజు యేసుక్రీస్తు బోధల్లో అత్యంత కఠినంగా అనిపించే కొన్నింటిని నేను మీ ముందు పెడతాను చాలా కఠినంగా అమ్మో అనిపించే మాటలు మనం కూడా వాటి విషయాల్లో ఈ శిష్యుల వలె మరి ఎన్నడూ దీన్ని మనం చేయలేం కాబట్టి ఫాలో అవడం మానేద్దాం అనే నిర్ణయానికి కానీ వచ్చామా లేదా వాటిని ఫాలో అవడానికి ప్రయత్నిస్తున్నామా ఇది మనం తేల్చుకోవాలి వెనకపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు బైబిల్లో లేవు వాళ్ళ తర్వాత ఏమయ్యారో తెలీదు కానీ ఆ మాటలు విన్నా సరే మా వల్ల కాదని చెప్పినా సరే దేవుడు చెప్పిన మాటలకు మళ్ళా లోబడి ఆయన వెంబడించిన వారి పేర్లు బైబిల్లో ఉన్నాయి వారి పరిచర్య ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది వారు ఏ పునాది అయితే వేశారో ఎలాంటి సేవ అయితే చేశారో ఆ సేవకు తాలూకా విత్తనాలు ఎప్పటికి కూడా పంటలుగా అవి మొలుస్తూనే ఉన్నాయి కాస్తూనే ఉన్నాయి దేవుడు కోసుకుంటూనే ఉన్నాడు దేవుని నోట్లోంచి ఏ మాట వచ్చినా దాన్ని తీసుకుని మనం వెంబడించి తీరాలి ఇది దేవుని యొక్క మాట మనకది కఠినంగా అనిపించవచ్చు సులువుగా అనిపించవచ్చు కానీ ఏదైనా మాత్రం వెంబడించడం మానేయడం మన అందరి జీవితాలకి అత్యంత ప్రమాదం సో నేను ఈరోజు కొన్ని ఆయన మాట్లాడినంటే శిష్యులు అన్నారు కదా ఇది కఠినమైన మాట అలా కఠినమైన మాటల్లో కొన్నింటిని నేను మీ ముందుకు తీసుకొస్తాను వాటిని బట్టి మనం ఎలా ఉన్నాము ఆ విషయాల్లో మనం కూడా వెంబడించడం మానేశామా లేదా వెంబడించడానికి ప్రయత్నిస్తున్నామా ప్రయత్నిద్దామా వెంబడిద్దామా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అందరూ మోకరిస్తారా తల వంచండి ప్రార్థన చేసుకుందాం ఇది కఠినమైన మాట దీన్ని ఎవరు ఇది ఎవడు వినగలడని చెప్పుకుండ్రి అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరెన్నడూ ఆయన్ని వెంబడించలేదు యేసయ్య బోధల్లో కొన్ని ఇది అవుతుందా ఇది సాధ్యమేనా మన వల్ల అవుతుందా అనిపించేలాంటివి ఉంటాయి అందుకే ఆయన బోధించినప్పుడు శిష్యుల్లో ఒకరు అంటారు కదా ఎలా అయితే ఎవడు పరలోక రాజ్యం చేరుకుంటాడు ప్రభువా నువ్వు ఇలాంటి ఆజ్ఞలు ఇస్తే వాటిని ఎవడు చేయగలడు అనుకుంటారు ధర్మశాస్త్రం చాలా క్లిష్టమైన ఆజ్ఞలు అలా ఇలా కానీ ధర్మశాస్త్రాన్ని కొనసాగినంతకాలం ఎవడూ అనలేదు ఆ మాట
ధర్మశాస్త్రం ఇంచుమించు 1500 సంవత్సరాలు కొనసాగింది. 1500 సంవత్సరాల్లో ఒక్కడు కూడా అమ్మో ఎంత కఠినంగా ఉన్నాయేంటి అని అనలేదు. చెయ్యలేకపోయారు కానీ మన వల్ల కాదు అని ఎవరు అనలా. కానీ యేసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి ఆయన ఆజ్ఞలు విన్నప్పుడు మన వల్ల కాదు అన్నారు, కానీ చెయ్యగలిగిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అది విచిత్రం. అది అయిపోద్దే అనుకున్నారు, ధర్మశాస్త్రం చేయగలం అనుకున్నారు, కానీ చేయలేకపోయారు. దీన్ని చేయలేమనుకున్నారు, కానీ దేవుడు చేసి చూపించాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయించగలడు మనతో, కాకపోతే విన్నప్పుడు కొంచెం క్లిష్టంగా కష్టంగా కనబడతాయి. అలాంటి వాటి కోసం మనం కొన్నిటిని చూద్దాం. మత్తయి సువార్త 8:21 శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, యేసు అతన్ని చూసి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను. మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని అని చెప్పాడంట. ఎలా ఉందంటే మాట ఇది, వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. ఒక నాన్నగారు వార్త వచ్చింది, ఈయన ఏదో చెప్తున్నాడు, నేనున్న చోట మీరుంటారా, ఏదో సంథింగ్ మాటలు అవుతున్నాయి. ఈలోపు అందులో అతను అన్నాడు, ఒక శిష్యుడు, ప్రభువా మా నాన్నగారు చనిపోయారని వార్త తెలిసింది, నేను వెళ్ళి ఆ సంస్కారాలు అవి, ఎందుకంటే అప్పుడు చనిపోయింది బరియల్ సర్వీస్ చాలా వాల్యుబుల్ కదా, ఎప్పుడు అన్ని రిలీజియన్స్లోనూ అది చాలా, అన్ని మతాల్లోనూ దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రభువా నేను తీసుకెళ్ళి పాతి పెడతాం, పాతి పెట్టమంటారు. ఆయన అంటాడు, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుని ఇంకా ఉన్నారు కదా కొంతమంది బతికిన వాళ్ళు, మీ చుట్టాలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు మాత్రం నన్ను వెంబడించు. అంటే ఏసై పని ఏదో ఉంది అక్కడ. ఆ పని కోసం పిలిచినప్పుడు, వాళ్ళ నాన్నగా చనిపోయిన బరియల్ సర్వీస్లో ఉన్నప్పుడు రేపు పాంప్లెట్స్ పంచాలి లేదా పలానా చోట సువార్తకు వెళ్ళాలి అంటే, ఈరోజు మా నాన్నగారు చనిపోయారు బరియల్ సర్వీస్ అవుతుంది 5 గంటలకి అది అవుతుంది అంటే, అరే మీ నాన్న ఎవరో ఒకరు కప్పెడతారు లేరా, నువ్వు వచ్చేయి అంటే మాట ఎలా ఉంటుంది, రాగలమా ఎవరైనా? అసలు ఎవరైనా మా అబ్బాయి చనిపోయాడు అంటే ఎవరో ఒకరు చూసుకుంటారు, చచ్చిపోయాడు కదా, ఏదైనా కొన ప్రాణాలతో ఉంటే ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది, చచ్చిపోయాడు కదా ఇంక చేసేది ఏముంటుంది, ఎవరో ఒకరు చూసుకుంటారు, లేదు నువ్వు వచ్చేయంటే ఏ మనసైనా రాగలదా? ఆ బాధని దిగమింగుకుని, ఆ అవసరాన్ని పక్కన పెట్టుకుని, ఏంటి తండ్రి చచ్చిపోతే కప్పెట్టడానికి కూడా రాలేదు ఈడేం కొడుకు అని ఊర్లో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు, కన్న కొడుకు చచ్చిపోతే సేవా సువార్తని పోయాడు అతని తండ్రేనా కషాయుడా, అసలు అతనికి మనసు ఉందా అని రకరకాలుగా చెప్పుకుంటారు, లేదా బిడ్డ చచ్చిపోయాడు లేదా తండ్రి చచ్చిపోయాడు చివరిసారి చూడాలనే కోరిక ఉంటుంది ఆ వ్యక్తికి. ఇవన్నీ చంపుకుని యేసుప్రభు వెనకాల వెళ్ళిపోయి సువార్త చేయగలమా ఎవరైనా? ఎవరికైనా ఇది సాధ్యమా? ఏదైనా అత్యవసరమైన పని ఉంది, సేవ లేదా పలానా సువార్త కూడికి వెళ్ళాలి లేదా పలానా రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళాలి లేదా పలానా ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి లేదా పలానా చర్చిలో ఏదో వర్క్ ఉంది దానికి రావాలి, దేవునికి సంబంధించిన ఏదైనా పని నీ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు కూలి పనుడైతే ఓనర్ బుక్ చేసుకున్నాడు నిన్ను ఆ రోజు, అన్నయ్య పని ఒప్పేసుకున్నాను అంటాం, రాలేము. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా, మీ ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయినా వచ్చేయాలంట, పని ఒప్పుకుంటే రాలేము మనం, మన వల్ల అవుద్ది అంటావా ఇది ఎప్పటికైనా. ఇలా పలానా అర్జెంట్ టూర్ ఉంది అక్కడికి వెళ్ళాలి పలానా చోట, కొంచెం హెల్త్ బాగాలేదు వస్తే ఇంకా డిస్టర్బ్ అవుద్దేమో, ప్రాణం పోయినా పట్టించుకోవద్దు అనేది ఏసై మాట. అంత దూరం వద్దు, అది 100 పాయింట్లు అనుకుందాం, ఒక 5 పాయింట్ల దగ్గర మాట్లాడుకుందాం మనం, ఒక 6 పాయింట్ల దగ్గర మాట్లాడుకుందాం. ఎలా అంటే, మీ ఓనర్ మాట తిట్టచ్చు లేదా నీ జాబ్ ఇచ్చేవాడు ఒక పూట జీతం కట్ చేయొచ్చు. ఇలా రాత్రి ఆ సన్నగా వెళ్ళిపోవాలంటే, అన్న మరి మా బాబు ఏడుస్తాడేమో నేను లేకపోతే, ఏసు చెప్పిందేంటి చచ్చిపోయినా వచ్చే, మనమేమంటాం ఒకవేళ కలవరిస్తాడేమో, ఏడ్చి డాడీ ఏడని అడుగుతాడేమో, లేదా అన్న ఈ టైంలో వస్తే మా ఆవిడ మరుసటి రోజు చాలా గొడవ పెడుతుంది. ఏసే ఎక్కడదాకా చెప్పాడు, ప్రభు మా ఆవిడ చచ్చిపోయిందంట మరి పాతి పెట్టేసి వస్తానంటే వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకరు చూసుకుంటారులే నువ్వు వచ్చే, అది అక్కడ చెప్పిన మాట.
ఆవిడ తిడతదేమో, లేదా బ్రదర్ మరి ఈ టైంలో నేను మినిస్ట్రీకి రావాలి ఈ పని చేయాలంటే మా ఆయన ఏమన్నా అంటాడేమో, మా అన్న ఏమన్నా అంటాడేమో, ఆడవాళ్ళు మా తోటికోళ్ళు ఏమన్నా, మా అత్తగారు ఏమన్నా అంటదేమో. ఓ మాట అంటే చచ్చిపోం. ఒకవేళ చచ్చిపోయినా చావంత పరిస్థితి వచ్చినా సరే నా పరిచర్యే ప్రధానమైంది అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎందుకు అంత మాట అనాలి అంటే పరిచర్య వల్ల ఆత్మ రక్షించబడితే అది నరకం నుంచి తప్పించబడుతుంది. వేల కోట్ల సంవత్సరాల్లో ఒక ఆత్మ నరకంలో కాలిపోవడం చూస్తున్నాడు యేసయ్య. మనం ఒక గంట, ఒక పూట, ఒక రోజు ఉండే సమస్యను చూసి మనం రాలేకపోతున్నాం. యేసయ్యకి ఈ భూమి మీద జీవితం తెలుసు, పాతాళంలో నరకంలో జీవితం ఎలా ఉంటుందో తెలుసు. అన్ని ఆయన క్రియేట్ చేసినాడు కాబట్టి ఆయనకు తెలుసు. అందుకని ఆయన పోల్చుకుంటున్నాడు. ఓ పూట ఏడుస్తావు, లేదా పది మంది తిట్టచ్చు, లేదా ఒక వారం రోజులు బాధపడచ్చు దీన్ని నువ్వు ఇలా ఈ టైంలో చేస్తే. కానీ నువ్వు ఆ పని చేయకపోతే దానివల్ల మేలు పొందాల్సినోడు కొన్ని కోట్ల సంవత్సరాలు నరకంలో బాధ అనుభవిస్తాడు. ఏది ఎక్కువ ఇప్పుడు చెప్పు? నీ భార్యతో ఒక పూట తిట్లు తినడం ఎక్కువ, నీ భర్తతో నాలుగు మాటలు నువ్వు అనుభవించడం ఎక్కువ, లేదా ఊళ్ళో వాళ్ళు నాలుగు తిట్లో, లేదా బంధువులు నాలుగు తిట్లో, లేదా ఆ రోజు ఒక 500 రూపాయలు నీ రాబడో, లేదా 1000 రూపాయలు నీ రాబడో పోవడం ఎక్కువ? లేదా ఒక ఆత్మ కోట్ల సంవత్సరాల నరకంలో నిరంతరము కాలడం ఎక్కువ? ఆ రెండింటికి తేడా పోలిక యేసయ్యకి తెలుసు కాబట్టి ప్రాధాన్యత దానికి ఇచ్చాడు. దేవుడు ఒక ఇమేజ్ రాయమనొచ్చు, మేము ఒక కరపత్రిక రాయమనొచ్చు, లేదా ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళమనొచ్చు. నీ వద్దకు ఏదైనా పని వచ్చినప్పుడు నీ బలహీనత, నీ కుటుంబము, నీ ఇంట్లో పనులు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, వీటన్నిటినీ చూసుకుని అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తావు నువ్వు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? పరిస్థితులు ఎలాగున్నా నా పరిచర్య ముఖ్యమైనది. ముందదే లోపల వాళ్ళు బాధపడుతుండొచ్చు, కానీ దేవుడి మాట చెప్తే ముందుదే. ఒరే అర్జెంట్ రా అంటే అంతకన్నా అర్జెంట్ యేసయ్య పని. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ హృదయంలో రాసుకో ఈ మాట. దేవుడు నీకేదైనా పని చేయమని చెప్తే నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు అందరూ నీకు ముఖ్యమే. కానీ యేసయ్య పరిచర్య కంటే కాదు, యేసయ్య పరిచర్య కంటే కాదు. ఎందుకంటే మనుషులు బంధాలన్నీ స్వార్థంతో నిండినవి, మనం బాగుంటాం దానివలన. కానీ పరిచర్య నిస్వార్థమైనది, దాన్ని చేస్తే ఇంకొకడు ఎవడో కోట్ల సంవత్సరాలు అనుభవించే నరకం నుంచి తప్పించబడతాడు. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నువ్వు చేసే చిన్న ప్రయత్నం, నువ్వు జల్లే ఒక చిన్న విత్తనం, నువ్వు పంపించే ఒక ఇమేజ్, నువ్వు రాసే ఒక పాంప్లెట్, నువ్వు పంచే ఒక కరపత్రిక, నువ్వు ఇచ్చే ఒక పుస్తకం, నువ్వు చెప్పే నాలుగు మాటలు ఒక మనిషిని కాపాడతాయి. దాన్ని చెప్పడానికి నీ కూలి పని, నీ డబ్బులు, నీ వ్యాపారం, నీ బంధువులు, నీ చుట్టాలు, ఊళ్ళో పేరు, ప్రఖ్యాతలు, వచ్చే డబ్బులు, ఆదాయం, నీ శరీర సుఖం, రెస్ట్, ఆరోగ్యం, ఇన్ని అడ్డు పెట్టుకుంటున్న మనకి ఈ మాట మన జీవితాలు ఎప్పటికీ చేయలేం. అత్యంత కఠినమైంది కాదంటారా? ఎవరైనా అలా తెగించి రాగలుగుతారా? ఎవరైనా అలా చేయగలమా? చాలా చిన్నది, పెద్ద అవసరం లేదు, చాలా చిన్నది. ఇదిగో ప్రార్థనకి దేవుడు పలానా ఇంటికి సువార్త చేయడానికి వెళ్ళమని నడిపిస్తున్నాడు. వెళ్తాను అంటే ప్రభువు నమ్మిన వాళ్ళు ఏమొచ్చు, భర్త, పిల్లలు ఎవరో, లేదు ఈరోజు వద్దు నేను ఇంట్లో ఉన్నాను కదా, ఉండకుండా ఇంట్లో ఉన్నాను కాసేపు ఉండు, రేపు నేను ఉన్నాను కదా, రేపు పెళ్దువులే అంటే మీకన్నా నాకు పరిచర్య ఎక్కువ అండి, ఏమనుకోకండి అని చెప్పగలమా? ఎవరైనా అలా చెబితే ఊరుకుంటారా? భర్త ఊరుకోకుండా ఒకటి పీకితే పర్లేదు, ఏమంటే కొట్టారు కదా వెళ్తాను అని చెప్పేవాళ్ళు ఉన్నామా? లేదు. అందుకే ఇలాంటివి చెప్తుంటే అన్నాడు వెనకాలోడు ఒకడు, అమ్మో ఇది కఠినమైన మాట, ఇలా అయితే మా ఆవిడ నా తోలు తీసేద్దే అన్నాడు ఒకడు. వాళ్ళ ఆవిడ గుర్తొచ్చింది, ఆవిడకి ఆయన గుర్తొచ్చాడు, ఒక ఆమెకి జాబ్ గుర్తొచ్చింది. అమ్మో మా శేషారెడ్డి గారు ఫరువులు అంటాడు, ఈ పనికి రావాలంటే మానేసి వస్తే ఇంకేమైనా ఉందా, ఆహా ప్రాణం పోద్దన్న వచ్చామన్నాడు యేసయ్య. ప్రాణాలు పోయినా వచ్చేయమన్నాడు యేసయ్య. అమ్మలు లాగేస్తారు, నాన్నలు లాగేస్తారు, అన్నీ అడ్డంకులే. కానీ యేసయ్య పరిచర్య కొన్ని ఆత్మలు రక్షిస్తూ, ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే మన ఆత్మలు నరకానికి వెళ్ళవులే, ఏదో ఒక నిమిషంలో మనం పూర్తిగా సంపూర్ణపరచబడి పరలోకం చేరుకుంటామని ఒక ధైర్యం రావడానికి కారణం చెప్పనా? నీకు నాకు సువార్త అందించడానికి ఎవరో ఆ కష్టాలు పడ్డారు,
ఎవరో ఇబ్బందులు అనుభవించారు, ఎవరో త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాలని వాళ్ళ వ్యాపారాలను వాళ్ళ ఉద్యోగాల్ని వారి శరీర సుఖాలని సంతోషాలని త్యాగాలు చేసుకుని వదులుకుని నాలుగు మాటలు మనకి చెప్పినందుకు మనం ఈరోజు ప్రభు దగ్గర ఉన్నాం. నాలుగు మాటలు చెప్పినందుకు ఈరోజు యేసయ్యలో ఉన్నాం మనం. మనం కూడా అలాంటి త్యాగాలు చేస్తే మనం పొందుకునే రక్షణ ఈ భాగ్యం మరి కొంతమంది అనుభవిస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇది యేసయ్య మాట. మొట్టమొదటిది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి కష్టంగా ఉంటాయి. ఇలాంటివి బోధిస్తే బయట ఎవరికైనా ఇలాంటి గొట్టాలు లేవు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. గొట్టాలు కానీ ఉంటే ఇక్కడ ఉన్న భార్యలు ఉన్నారు, భర్తలు నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారు, వచ్చేస్తారు వచ్చేసి, ఏంటి బాబు మొగుడి కన్నా దేవుడి పని ఎక్కువ అని చెప్తావు నువ్వు, అంటే రేపు నుంచి నాకు వంట చేయడం మానేసి వెళ్ళిపోతే దేవుడు ఏదో చెప్పాడని ఇదేనా నువ్వు నేర్పించేది అంటారు. మనకు అవి లేవు కాబట్టి బయటకు ఆరని సుపర్ల చెప్పుకోవచ్చు. కానీ మాట మీ హృదయంలో పెట్టుకోండి, యేసయ్య పనికన్నా ప్రధానమైనది లోకంలో ఏదీ లేదు. కొన్నిసార్లు అలా చేసేవాళ్ళు మూర్ఖుల్లాగా కనబడతారు. ఏంటి పిల్లవాడంతా ఏడిచేస్తున్నాడు, రా డాడీ ఒకసారి 10 నిమిషాలు నాతో మాట్లాడి వెళ్ళిపో అంటే, అరే నీకన్నా నేను ఈ పనిలో ఉన్నాను తర్వాత వస్తాను. ఇదేంటి కషాయుడా తండ్రా వీడు, కషాయుడా భర్త వీడు, కషాయుడా లేదా భార్య ఈమెని తిట్టుకోవచ్చు, కానీ అది యేసయ్య మాటను పాటించుట. హల్లెలూయా. అది చేసి అది వినడానికి కఠినంగా ఉంటుంది, చేయడానికి కఠినంగా ఉంటుంది, చేస్తున్న వాడిని చూడడానికి కఠినంగా ఉంటుంది, కానీ దాని రిజల్ట్ బాగుంటుంది, దాని రిజల్ట్ బాగుంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా ఎదుర్కొని చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. హల్లెలూయా. అందులో నేను ఒక సగానికి వచ్చి ఉండొచ్చు, బహుశా అద్భుతమైన రిజల్ట్ నేను చూశాను. ఎలాంటి క్రిటికల్ పరిస్థితి వచ్చినా ఇంట్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఏదైనా పని తర్వాత ఇంకోటి పని తర్వాత అది చిన్నది వాటర్కి వెళ్ళి రావాలి 5 నిమిషాలు, దాంగో నీళ్లు లేవు, కానీ ఆ ఇమేజ్ మధ్యలో ఉన్నాను కదా, అది అయిపోయిన తర్వాత వెళ్తాను, అది అరగంట పడిన గంట పడిన చిన్నదే కావచ్చు, చిన్న దాంట్లోంచి పెద్ద దాంట్లోకి వెళ్ళాలి. అందరూ దేవుడు అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అందరికీ దేవుడు ఏదో ఒక పనులు అప్పగిస్తాడు. పక్కింటి వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పడమో లేదా అందరి కోసం మోకరించి ప్రార్థన చేయడమో అది వేసే పనే కదా, ఏదో కరపత్రులు పంచడం మరి ఏదో పని. అలాంటి పని ప్రభు మనకు అప్పగించినప్పుడు వేటి కోసం ఆలోచించకుండా యేసయ్య మాటగా లోబడి ముందుకు వెళితే అనేక ఆత్మలకు దీవెనగా మనం ఉండి తీరతాం. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటిది కఠినంగా ఉందా లేదా, అసాధ్యమా? కాదు కాదు, నువ్వు అడిగేస్తే మిగతా పరిస్థితులన్నీ దేవుడు చక్కపరుచుకుంటాడు. హల్లెలూయా. రెండోది మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చూడండి, చాలా కఠినంగా కనబడుతుంది. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపనికి దోషనకు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దోషనకు పాప క్షమాపణ లేదు. మనుషు కుమారుని విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వారికి ఈ యుగమందైన రాబోయే యుగమందైన పాప క్షమాపణ లేదు. ఎంత కఠినంగా ఉంది, ఎంత కఠినంగా ఉంది. అంటే ఏసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదా? ఈ యుగం ఉందే కాదు, ఏ యుగంలో కూడా క్షమాపణ లేదా అంటే ఏంటి? ఒకసారి అనుకోకుండా పరిశుద్ధాత్మను దూషించేస్తే ఏంటాడు పరిస్థితి? అసలు పరిశుద్ధాత్మ గురించి మనం ఏదో అనేసాం గబుక్కుమని, మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి? ఇయ్యో ఎంత భయం, ఎంత భయం. ఒకసారి పరిశుద్ధాత్మ కోసం ఒక చోట వాక్యం చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఈ మాట నేను చెప్పాను, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడినోడికి క్షమాపణ లేదనగానే వాక్యం అయిపోయింది. ఒక అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఒక అబ్బాయి. ఏ అన్నాను మాట్లాడాలి, ఏ అంటే వణికిపోతున్నాడు. ఏ అంటే ఏం కాదు, పరిశుద్ధాత్మను తెలియకుని తిట్టేశాను అన్న, మరి నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఏ యుగంలోనూ క్షమాపణ లేదు. పోలే మాట్లాడటం మానేచ్చు కదా విరోధంగా అన్నానికి లేదు, ఎందుకంటే దేవుని ఆత్మకి సేమ్ జిరాక్స్ కాపీ ఒకటి లోకంలో ఉంటుంది, దాని పేరు దురాత్మ. దేవుని ఆత్మ ఏం చేస్తాడో దానికి దగ్గరగా ఏ ఒకటి చేసుకుంటూ వెళ్తాడు. ఈ రెండింటి మధ్యన తేడా తెలియకపోవడం వలన
ఆ తేడా గ్రహించుకోకపోవడం వలన చాలామంది క్రైస్తవులు దేవుని ఆత్మను దూషిస్తారు. అలా పరిస్థితి ఏంటంటే అంతే, మరి ఏం చేస్తాం? కఠినమైన మాట, పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవడైనా మాట్లాడితే ఏ యుగంలోనూ వారికి క్షమాపణ లేదు, పోలే పర్లేదులే అనుకోవడానికి లేదు. పరిశుద్ధాత్మ దురాత్మ చాలా దగ్గర పోలికలు కలిగి ఉంటాయి. ఉదాహరణ చెప్తాను చూడండి, యేసయ్య దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు దేవుని ఆత్మ ద్వారా. వెళ్ళగొడుతుంటే పరిసయ్యులు చూసేమన్నారు, బయల్జబూల్ వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అన్నాడు. ఎందుకన్నారు ఆ మాట? దయ్యాల అధిపతి ద్వారా దయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు అన్నారు. ఎందుకన్నారా మాట చెప్పనా? పూర్వమే కాదు, ఇప్పుడు కూడా వస్తాను. ఎవరికన్నా దయ్యాలు పడితే వాళ్ళని కర్ణపిశాచి దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు. ఏదన్నా విషయాలు తెలుసుకోవాలంటే కర్ణపిశాచి పట్టిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు. అంటే ఆ కర్ణపిశాచి పేరు అంటే వాళ్ళు అక్కడ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ దయ్యం ఏం చేసేదంటే, పెద్ద దయ్యం అనమాట, ఆ దయ్యం ఏం చేసేదంటే ఈ దయ్యం పట్టిన వాళ్ళని విడుదల చేసేది. పూర్వం పాత నిబంధన అంతా జరిగేది ఏంటంటే ఎవరికన్నా దెయ్యాలు పడితే వారు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళిపోయి, ఆ కాలంలో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఓ ఈ అని చెప్పినప్పుడు దెయ్యం పోయేది. దెయ్యాల ద్వారా దెయ్యాలు ఎలగొట్టుకునేవారాళ్ళు. మన మతాల్లో కూడా అదే కదా, మన ప్రాంతాల్లో కూడా అదే కదా. వచ్చిన తర్వాత పసుపు నీళ్ళు ఇచ్చి, లేదా అది చేసి ఇది చేసి నీకేం కావాలని అడిగి, లేదా ఆ భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి, భూత వైద్యుని దగ్గర ఉండేది దయ్యమే, ఈ మనిషిలో ఉన్నది దయ్యమే, వీళ్ళు పూజించేది అయ్యే, వీళ్ళు ఆ మంత్రాలు చదివేది వాటి మీదే, ఈ పెద్ద దయ్యం కలిగినాడు చిన్న దయ్యం కలిగినాడు రిలీజ్ చేస్తారు. అంటే దయ్యం ద్వారా ఏం పోతుంది? దయ్యం పోతుంది. యేసుప్రభు ఏం చేశాడు? దయ్యాన్ని ఎలగొట్టాడు. బయట ఏం జరుగుతుంది? దయ్యాలు ఎలగొడుతున్నారు. వాళ్ళు దయ్యపు ఆత్మ ద్వారా ఎలగొడుతున్నారు, ఈయన దేవుని ఆత్మ ద్వారా ఎలగొడుతున్నారు. దగ్గరగా ఉందా లేదా? ఇద్దరు దయ్యాలు ఎలగొడుతున్నారు. కాకపోతే దయ్యాత్మ దేవుని ఆత్మ తేడా ఎలా తెలుసుద్ది? తేడా ఎలా తెలుసుద్ది? తెలీదు. అందుకే ఏమన్నారంటే దయ్యము ద్వారా దయ్యాన్ని ఎలగొడుతున్నావు అన్నాడు. అప్పుడు ఏసయ్య అన్నాడు, పరిశుద్ధాత్మ కార్యాన్ని దయ్యపు కార్యం అన్నావు కాబట్టి ఈ యుగంలోనే కాదు ఏ యుగంలోనూ మీకు క్షమాపణ లేదు. ప్రతీది జిరాక్స్ ఉంటుంది. ఓ డామ్ 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 అని ఉత్సవాల్లో డప్పులు కొడుతుంటే ఎవరో ఒకరి మీదకు పూనకం వచ్చేద్ది, అవునా? పూనకం వచ్చి ఓ ఊగిపోయి శరభ శరభ, మా అమ్మమ్మ అనేది నాకు ఆ పాదమే తెలుసు, మిగతా చూడాల అని గద్దెకి పంపేటప్పుడు వీరవద్దుని మా అమ్మమ్మ చాలా ఇలాగ ఉంటుంది. ఆ డప్పులు కొట్టినప్పుడు ఇంకా మామూలుగా ఉండదు, నలుగురు పట్టుకోవాలి, పసుపు నీళ్ళు తాగిచ్చే తల పడుకుని పోయింది. అంటే పూనకం అంటారు దాన్ని వాళ్ళు, పూనకం అంటారు. అంటే ఆ డప్పులు శబ్దాలకి వాళ్ళు వేసే కేకలకి వీళ్ళ కంట్రోల్ వీళ్ళు తప్పిపోయి ఒక రకమైన కేకలు అరుపులు ఒక రకమైన పవర్ బాడీలో వచ్చేసి గింతి గింతి చేస్తారు, అది పూనకం. ఎందుకు పూనకం ఉందో తెలుసా? లోకంలో ఆత్మ నింపుదల అనేది సంఘంలో ఉంది కాబట్టి. స్తోత్రం చెప్తామా? దేవుని ఆత్మ నింపుదల ఉంది ఇక్కడ, దురాత్మ నింపుదల ఉంది అక్కడ. ఇది ఆత్మ నింపుదల, ఆత్మ పూర్ణత, అది పూనకం. ఇది ఆత్మ పూర్ణత, అది పూనకం. చూసినాడు ఏమనుకుంటాడు? మనం చూసాం కదా, ఏమనుకుంటాడు? చూసినాడు మనం చూస్తాం, ఊగిపోతున్నారు వీళ్ళు కూడా, ఇది కూడా పూనకమే. ఒక ఆయన నాతో మాట్లాడుతూ, మనం చచ్చికొచ్చాడు ఆయన, పేరు చెప్పను. ఆయన ఇంతకుముందు మంచి పవర్ఫుల్లే, తర్వాత మొత్తానికి బైబిల్ ట్రైనింగ్ అది వెళ్ళాడు, అయిపోయింది. వెళ్ళిపోతుంటే మాట్లాడుతూ వర్షిప్ అయిపోయింది, ఆయన ఏదో చెప్పేశాడు, వెళ్ళిపోతా, బ్రదర్ మీకు మాసిస్టీరియా అంటే ఏంటో తెలుసా అన్నాడు. అంటే పూనకం అనమాట. ఎందుకు నన్ను ఆ క్వశ్చన్ వేసాడంటే, మీ చర్చలో చాలామంది పూనకాలు ఉన్నాయి అని అందామని అన్నాడు. తెలుసు బ్రదరు, మాసిస్టీరియాలో కేకలేస్తారు కానీ మాసిస్టీరియాలో భాషలు మాట్లాడరు, మాసిస్టీరియాలో ఊగిపోతారు కానీ మాసిస్టీరియాలో ప్రవచనాలు రావు. అదే కదండి మాసిస్టీరియా అంటే అన్నాను, ఇంకేం మాట్లాడలేదు. ఎందుకు అలా చెప్పానంటే, గబుక్కుని ఏమన్నా దూషించేస్తే క్షమాపణ లేని పాపానికి వెళ్ళిపోతాడేమో అని. అంటే నేను అదే నేను చెప్తున్నది చాలా జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్మకి సేమ్ జిరాక్స్ లోకంలో పెడతాడు సాతాను, చూడటానికి అట్లాగే ఉంటుంది. అది పూనకము, ఇది నింపుదల. అందుకనే ఆ రోజు ఏమనుకున్నారు చూసిన వాళ్ళు, వీళ్ళు మందు తాగేసినట్టున్నారు అంటే పడిపోతున్నారు వీళ్ళు. అపోస్తులు మాట్లాడుతూ పడిపోతూ ఉంటే మందు తాగేసినట్టున్నారు వీళ్ళు. చూడ్డానికి కొందరికేమో ఆశ్చర్యం కలిగింది, అమ్మ బాబు ఇలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు.
కానీ కొంతమందికి అది మందు తాగినట్టు కనబడింది. పరిశుద్ధాత్మ విషయంలో అర్థం కాని వాళ్ళు అర్థం కానట్టు ఉండిపోవాలి, అర్థమైన వాళ్ళు దాని గురించి మాట్లాడుకోవాలి. మధ్యలో ఉన్నవాడు సైలెంట్గా ఉందా మనకెందుకులే అని, ఏదో నాలుగు ఎవడెవడో రాసిన పుస్తకాలు చదివేసి నాలుగు ప్రసంగాలు వినేసి అన్యులతో పోల్చేసుకుని దాంట్లో దీంతో పోల్చేసుకుని రకరకాలుగా పరిశుద్ధాత్మ దూషించవరణ ఆ దినం అలాగే జరిగింది. కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి దెయ్యాలు ఎలగొట్టుకుంటున్నారని, దెయ్యాల ద్వారా దెయ్యాలు పోతున్నాయని పరిశీలి చూసి యేసు ప్రభుని కూడా అదే అనుకున్నారు. బయట ఏం చేస్తున్నాడో సాతాను సంఘంలో జరుగుతున్నది కూడా అదే అనుకున్నారు వాళ్ళు. బయట పూనకం ఉంటే దీన్ని పూనకం అనుకుంటున్నారు. బయట గద్దె ఉంటుంది, గద్దె తెలుసు కదా, గద్దె అంటే అందులో ఒక ఆవిడ ఉంటుంది లేదా ఒక అతను ఉంటాడు, వెళ్ళి కూర్చుంటారు, కూర్చున్న తర్వాత కళ్ళు మూసుకుని పలుకుతుంది అమ్మ అని మొత్తాన్ని మన గురించి ఏదో చెప్తాడు. బయట ఉంది, చర్చిలో ప్రవచనం ఉంది. అర్థమవుతుందా నేను చెప్తున్నది? చర్చిలో ప్రవచనం ఉంది, దేవుడు మాట్లాడతాడు మనుషులతో, మనుషుల హృదయాల్లో ఉన్న విషయాలు, మనుషులు చేయాలనుకున్న విషయాలు, మనుషుల పరిస్థితులు అన్నింటినీ దేవుడు మాట్లాడతాడు. హృదయాల్లో ఉన్న ఏం కనబడతాయి, ఎవరు కనబడతాయి, నవ్వుతూ చాలా సంతోషంగా చలాకీగానే నేను ఇక్కడ ఉన్నాను కానీ దేవుడు మాట్లాడు, నీ హృదయంలో ఏముంది, నీ హృదయంలో ఆందోళన నేను చూస్తున్నాను అన్నాడు. ఎవరు కనబడింది, ఎవరికైనా కనబడిందా? నేనైనా ఆందోళనగా ఉన్నట్టు హ్యాపీగా ఉన్నట్టుగా కనబడింది? దేవుడు, దేవుడది. దేవుని మాటలు సంఘంలో ఉన్నాయి, గద్దెలు బయట ఉన్నాయి, సోదెలు బయట ఉన్నాయి. అందుకే అంటారు ఆ చర్చోళ్ళు సోది చెప్తారంటరా, క్రిస్టియన్సే. అంటే దెయ్యము పట్టినదై సోది చెప్పుతున్నది అని ఉంది బైబిల్లో. అపోస్తుల కార్యాల్లో పౌలు గురించి మాట్లాడుతూ ఒక ఆమె దెయ్యం పట్టినదై సోది చెప్తుందంట. అంటే సోది ఎలా చెప్తారట, దెయ్యాలు బట్టి. అంటే చర్చిలో ప్రవచనం చెప్తున్న వాళ్ళని ఎవరైనా సోది అన్నారంటే యేసు ప్రభుని ఏ మాట అన్నారో పరిసయ్యులు అదే మాట అన్నట్లు. ఏసయ్య ఏ మాట అన్నా, ఏ విన్నాడో ఆ రోజు పరిసయ్యులు ఏ మాట పలికి వాళ్ళు క్షమాపణ లేని పాపం పొందుకున్నారో అదే మాట అంటున్నట్లు. ఏం జరుగుతుంది బయట? ఇది పెద్ద హీరోలేళ్ళు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే జనాలందరూ చప్పట్లు కొట్టి వాళ్ళు పెట్టిన పనికిమాలిన వీడియోలన్నీ షేర్ చేస్తుంటే వాళ్ళు హీరోలు. వాళ్ళకి పబ్లిసిటీ నేను చెప్పిన వాళ్ళ కోసం, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాలుగా ఏడ్చినా, వాళ్ళు చచ్చే వరకు ఉపవాసాలు ఉన్నా సరే, శరీరం అంతా శుష్కించి ప్రాణం పోయేంత వరకు ఉపవాసం ఉండిపోయినా సరే వాళ్ళ క్షమాపణ లేదు. కఠినమైన మాట అది, క్షమాపణ లేదు. ఎందుకంటే వాళ్ళు క్షమాపణ లేని పాపం చేసేశారు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. బయట ఏముందో తెలుసా, జరిగిపోయింది ఏదో దాన్ని పసరేస్తారు ఆకులు, చేతిలో పసరేస్తారు ఏదో చూపిస్తాడు. అంటే ఏదో జరిగిపోయిన మ్యాటర్ని చూపించేది ఉంది. ఇక్కడేముందో చేత పరిశుద్ధాత్ముడు సంభవింపబో సంగతుల్ని మీకు తెలియపరచున్నాం. మనం నిద్రించినప్పుడు దర్శనాల్లో దేవుడు అనేక సంగతులు బయలుపరుస్తాడు, జరిగిపోయిన విషయాలు. ఓహో ఇలా జరిగిందన్నమాట, దర్శనాల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. ఆపవాదేమో రకరకాల కళ్ళు, కళ్ళు కండి ఆ దేవత వచ్చింది, ఈ దేవుడు వచ్చాడు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళ కళ్ళు, వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి, సంఘంలో కళ్ళు వస్తున్నాయి, చూసావా? సేమ్. అందుకే ఏసై అంటాడు అంచెదినమున అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారు. ఎలా మోసగిస్తారట? సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు. యేసుప్రభు చేసినవి కాదా? యేసుప్రభు చేసినవి ఏంటి? సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు. సాతాన్ ఏం చేస్తాడట? సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు. దేవుడు ఏం చేస్తే సాతాన్ అవే చేసి, అలాంటివే చేసి దగ్గరవి తీసుకొస్తాడు. నేను జనాలు ఇలాగా తచ్చంటే పడిపోవడం, ఇలాగా ఆత్మ పొందుకోండి అంటే పోయి పడిపోయి దొల్లేయడం, లేదా ఇలా చేసి ప్రార్థన చేస్తుంటే కింద పడిపోవడం, ఇలాంటివి చూసినప్పుడు సైలెంట్గా ఉండేవాడిని. నాకు తెలియదు కదా అని, ఎందుకంటే నాకు తెలుసు పరిశుద్ధాత్మ గురించి గబుక్కు నోరు జారితే ఇప్పుడు ఏదన్నా పాపంలో పడితే బయటికి రావచ్చు, ఏదో జరుగుతుంది, ఎంతో కొంత పాటలు పాడచ్చు. ఎందుకు వచ్చిందిరా బాబు పరిశుద్ధాత్మ కోసం? ఆఖరికి ఇదిగో నా కోటు ముట్టుకోండి కింద పడిపోతారన్నా సరే అతను కూడా ఎత్తకుండానే ఉంటాను నేను. అది నా మనసుకు నచ్చకపోయినా ఎందుకు వచ్చిందిలే. ఆ రోజు పేతురు నడికట్టులోంచి దేవుని శక్తి వెళ్ళిపోయి, ఆ పౌలు నడికట్టులోని దేవుని శక్తి వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించేసినప్పుడు ఏమో ఇలాంటివి జరగొచ్చేమో ఎందుకు వచ్చింది అని ఒకసారి నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అక్కడ ఒక ఆమె ఎలా ఉందంటే పరిస్థితి, ఇద్దరు ఓ పక్కన జబ్బ పట్టుకున్నట్టు పక్కన జబ్బ పట్టుకున్నారు, చాలా బక్కగా ఇలా ఉంది. ఆమెను తీసుకొచ్చారు, మీటింగ్ అయిపోయింది రాత్రి, భయంకరమైన ఏరియా అది, వెనకాలే ఈ నక్సలైట్లు, దంతేవాడకి దగ్గరది తీసుకొచ్చారు. నేను చూస్తాను అక్కడంతా చేతపళ్ళు ఎన్ని ఎక్కువ,
తల మీద చేసి ప్రార్థన చేస్తున్నాను. ఓ రెండు నిమిషాలు ప్రార్థన చేసిపోతుంది, ఒకసారి కేక పెట్టింది, కిందడిపోయింది ఆవిడ. నేను అనుకున్నా అమ్మో అలా ప్రార్థన చేస్తే కిందడిపోయినా నేను ఏమన్నా అనుంటే ఇప్పుడు అది నా మీద కూర్చుండేది. పడిపోయిన ఆమె నేను మళ్ళీ ఇంకొంతమంది ప్రార్థన చేస్తున్నాను, ఓ లుక్ ఆమె మీద వేస్తున్నాను, అసలు ఎందుకు పడిపోయింది ఈవిడని లెగిసిపోయి కాసేపటికి మామూలు పక్క వాళ్ళతో మాట్లాడి నడుచుకుంటా పోయింది ఇంటికి. స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. ఇద్దరు మోసుకొచ్చిన ఆమెకి అప్పటి నుంచి ఎలాంటి ఆట కోసం మాట్లాడకూడదన్నమాట. జరగచ్చు, అపవాది చెయ్యొచ్చు, దేవుడు చేయొచ్చు. అపవాది ఏది కొత్తగా చేయడు, దేవుడు చేసేదానికి జిరాక్స్ చేస్తారు. అపవాది ఎప్పుడు చేయడు. కొంతమంది ఎలాంటి బోధలు బోధిస్తున్నారంటే ఇది అంతా సాతాను బోధిస్తాడు, ఎన్ని దెయ్యాల భాషలు, ఎన్ని దెయ్యాల ప్రవచనాలు, ఎన్ని దెయ్యాల అద్భుతాలు. దెయ్యాలు ఏమీ చెయ్యవు, దేవుడు ఏం చేస్తే అలాంటి దానికి జిరాక్స్ చేస్తుంది. దెయ్యాలు సోది చెప్తున్నంతకాలం దేవుడు ప్రవచనం చెప్తున్నాడనే అర్థం. ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ జిరాక్స్ పెట్టాడు, ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ మిక్సింగ్ చేయడానికి, మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సంఘాల్లో కొంతమంది దేవుని బోధకులు ఉన్నారు, కొంతమంది దెయ్యపు సేవకులు ఉన్నారు, కానీ క్రియలు రెండు ఒకలా కనబడతాయి. వాళ్ళ యొక్క అంతపు ఫలము వాళ్ళ బోధన బట్టి వాళ్ళు ఏంటనేది మనం చూసుకోవాలి. వాళ్ళు చెప్పే బోధ ఎలా ఉంది, వాక్యానుసారంగా ఉందా లేదా. ఒక గొప్ప సేవకుడు నాకు తెలుసు, అతని జీవిత అంతంలో 10 సంవత్సరాల పైన మంచం మీద కృషించి 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 చచ్చిపోయాడు. ఒకే ఒక్క రీజన్ చెప్పనా, వాళ్ళ సంఘంలో ఒక ఆవిడ భాషలు మాట్లాడుతుంటే అకస్మాత్తుగా ప్రార్థన నుంచి లేచి దెయ్యం వచ్చింది ఈడ్చి పాడండి బయటకు అన్నాడు ఆయన. చాలా పెద్ద డినామినేషన్, చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి, ఈడ్చి పాడండి అన్నాడు ఆయన. ఈడ్చారు, బయటికి పాడేశారు. అప్పటి నుంచి వాళ్ళ సంఘాల్లో ఎవరు దేవుని యొక్క కార్యాలు వినరు, దేవుని ఆత్మ వరాలు పొందుకోరు, వాటిని రానివ్వరు వాళ్ళ దగ్గరికి. కానీ ఆయన చివరి కాలంలో మంచం మీద కృషించి శుష్కించి పెద్ద ఎత్తు ఉన్న వ్యక్తి అలాగలాగలాగ చిన్నగా అయిపోయి దారుణంగా చనిపోయాడు. నేను అనుకుంటాను అంత శిక్ష అతని మీదకి వచ్చిన క్షమాపణ లేదే, అంత దెబ్బ అతను తిన్న క్షమాపణ లేదే. చాలా జాగ్రత్త. పరిశుద్ధాత్మ గురించి తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే సైలెంట్గా ఉండు. తొందరపడి నోరు జారేవా, క్షమాపణ లేని పాపం. ఈరోజు పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలు, కొన్ని బైబిల్ కాలేజీలు, ఓ పెద్ద పెద్ద స్పెషల్ మీటింగులు, యూత్ రిట్రీట్లు, ఇవన్నీ పెట్టేసి ఓ ఎక్కువ చదివేసిన చాలామంది పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతూ దేవుడి మార్షల్ని దెయ్య భాషలని, దేవుడు దెయ్యాలు ఎలగొడుతుంటే దెయ్యాల ద్వారా దెయ్యాలు ఎలగొడుతున్నారని, దేవుడు ప్రవచనాలు మాట్లాడుతుంటే సోది చెప్తున్నారని, దేవుడు దర్శనాలు ఇస్తుంటే సాతాన్ ఇస్తున్నారు కళ్ళని, లేదా వాళ్ళకి ఏదో నిద్రలో వచ్చిన కళ్ళని, దేవుని కార్యాలని దెయ్యపు కార్యాలని మాట్లాడుతున్నారు. క్షమాపణ దొరకదు, వద్దు, క్షమాపణ దొరకే దొరకదు. మనకు కొన్ని అర్థం కాకపోవచ్చు. ఒకసారి చాలా కామెడీగా అనిపించింది, ఒక చోట ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆయన అన్నాడు మీటింగ్లో, అందరూ కళ్ళు మూసుకోండి, కొంతమంది కళ్ళు తెరవబడవు, కళ్ళు తెరవబడలేని వాళ్ళు పక్క వాళ్ళని పిలిచి నా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదని చెప్పండి, ఆ పక్క వాళ్ళు స్టేజ్ మీదకి తీసుకురండాలని చెప్పాడు. ఎంత ఎట్టకరంగా ఉందంటే, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరవు, దానివల్ల ఏంటి అనుకో. కానీ మనకు ఎందుకు లేదు, దేవుని ఆత్మ కదా, ఒకవేళ దేవుడైతే ఏం చెప్తాం మనకెందుకు అని సైలెంట్గా ఉన్నా. విన్నాను, అయిపోయింది. వారం తర్వాత మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, తునిలో మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్ళినప్పుడు వాడి పేరు రాజేష్, కాకినాడలో ఉంటాడు. తునిలో మీటింగ్ జరిగితే వెళ్ళాడు అదే పాస్గా. అన్నాడు, అన్నయ్య సినిమాలు మానేయమని నాకు చాలాసార్లు చెప్పేవాడు కదా, అది చాలా మంచి క్రిస్టియన్, క్రిస్టియన్ స్కూల్లో చదివాడు, కానీ మానలేకపోయేవాడిని, కానీ వారం రోజుల నుంచి సినిమా చూడట్లేదు. ఎరా బాబు, దేవుడు మాట్లాడాడంటే మీటింగ్ జరిగింది ఇలాగా కళ్ళు మూసుకోమన్నారు, మూసుకున్నాం, నా కళ్ళు ఓపెన్ అవలా. కొంతమంది యాక్ట్ చేయిస్తున్నారని చెప్తారు కదా అని నా ఫ్రెండ్ ఆడు. దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే ఇలాంటి విచిత్రమైనవి నాకు దగ్గరలో జరిగించాడు దేవుడు. ఈ కూడా దేవుడు చేయిస్తాడు అని నోరు మూసుకుని ఉండడానికి, మళ్ళీ వీటి మీద పెద్ద ప్రసంగాలు చేసేసి నా తెలివితేటలతో ఇటు తిప్పి అటు తిప్పి మిమ్మల్ని అందరినీ కూడా క్షమాపణ పాపం చేయనివ్వకుండా నా దగ్గరలోనే కళ్ళు తెరవబడలేదు నన్ను తీసుకెళ్ళారు అంటే అన్ని చోట్ల దేవుడే చేస్తారు అంటలేదు నేను. ఏమో ఏం జరగచ్చో, ఆడి విషయంలో దేవుడు చేశాడు నో డౌట్. ఆయన తీసుకెళ్తే ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన చేస్తుండగా కళ్ళు మూతపడినప్పుడు సినిమాలన్నీ చూపించేశాడంటే దేవుడు, ఎన్ని రకాలుగా ఈడు వెళ్ళిపోతున్నాడో, ఎన్ని అపవిత్రతలో పడిపోయాడు. వల్ల ప్రార్థన చేస్తే పడిపోయాడు, లేచేసరికి కళ్ళు ఊపినాయి. ఈ రోజు కూడా బహుశా 5 ఇయర్స్ అవుద్దేమో ఇది జరిగి, మొన్న కూడా ఆడితో మాట్లాడినప్పుడు ఎరా ఏమన్నా చూస్తున్నామంటే లేదని, అప్పుడు పోయింది నా లైఫ్ నుంచి ఇప్పుడు దాకా నేను చూడాల. దెయ్యం ఒకరిని పరిశుద్ధుడిగా చేస్తుందా? దెయ్యం ఒకరిని మంచి పనులకు ప్రేరేపిస్తా? దెయ్యం ఒకరికి మనశ్శాంతి ఇస్తుందా?
దెయ్యం ఒకని పాపంలోంచి బయటకు తీసుకొస్తుందా? రాదే. కానీ బయట నుంచి చెప్పేవాడు అంటాడు, ఎవడు ఎందుకు తోస్తున్నాడో తెలియదు, ఎవడు ఎందుకు పడుతున్నాడో తెలియదు, ఎందుకు లేదు నిజంగా తెలియదు, నువ్వు వెళ్ళి అడిగితే తెలుసుద్ది. ఆ పడిపోయినాడు జీవితంలో ఏం జరుగుతుంది? అంత పడిపోయిన వాళ్ళందరూ దేవుడి వల్ల పడ్డారు, లేదా మీరు పడండి నేను పడదొస్తాను, ఈ కథ అంతా చెప్పట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మ కార్యాలు ఎన్ని రకాలుగానైనా ఉండొచ్చు. ఒక వ్యక్తి మారడానికి ఏం చెయ్యాలనుకుంటాడో ఆ టైంకి అది చేస్తాడు. ఆయన ఇలా ఉండాలి అలా ఉండాలన్నాను లేదు. అందుకనే బైబిల్లో ఇవన్నీ రాయను అని దేవుడే చెప్పేశాడు. ఏమన్నాడు తెలుసు? ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. అంటే ఆత్మ రకరకాలుగా చేస్తాడు, అనుభవించినని బట్టి తెలుసుకోవాలి మనం. పరిశుద్ధాత్మకు విరోధంగా దయచేసి ఎవరు ఎప్పుడు నోరు జారద్దు, ఎవరు ఎప్పుడు నోరెత్తి మాట్లాడద్దు. దేవుడు ఎలాగైనా చేయొచ్చు నీ జీవితంలో. ఏ నీకు తెలీదా? అయ్యో దేవుడు ఆత్మ తాకినప్పుడు నా రోమాలన్నీ లేచి నిలబడ్డాయంటే ఆడేమంటాడు తెలుసా? చల్లేసి ఉంటుందిరా నీకు, చల్లేసినప్పుడు కూడా వస్తాయనొచ్చాడు. కానీ అనుభవించినవాడికి తెలుస్తుంది పరిశుద్ధాత్ముడు చేసే పనులు, దాన్ని అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ దర్శనాలు ఎలా ఉంటాయి. మొన్న ఒక సిస్టరు అంటే ఈ దురాత్మలు దేవుని ఆత్మ రెండు కూడా అనుభవించినోడికే తెలుస్తుంది. ఆవిడ డాక్టరు ఆవిడ చెప్తున్నారు 15 రోజులు నిద్ర పట్టట్లేదంట, ఎవరో పిలుస్తున్నట్టుందంట, పీడకల్లు వచ్చేస్తానంట, భయం వేసేస్తుందంట, వణికిపోతుందంట. ఎవరైనా దగ్గరుంటేనే ఆవిడకి నిద్ర పడుతుంది. ఫోన్ చేసి నాకు చెప్తూ ఆవిడ, నేను అసలు డెవిల్స్ నమ్మను బ్రదర్, నేను నవ్వుతాను ఎవరైనా అలా అంటే దయ్యాలు ఉంటాయని, లేదా ఈ మనుషులు ఏదో చేస్తాను చెప్తే నవ్వుతాను నేను, నాకు చాలా వెట్టకరంగా ఉంటుంది నాకు అది. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాను నాకు నిద్ర పట్టట్లేదు, నేను చదువుకున్నాను నేను డాక్టర్ని, కానీ నాకు అర్థం కావట్లేదు ఇది, నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎందుకు భయం వేస్తుందో, ఎవరు నాతో మాట్లాడుతున్నారో, ఎవరు కళ్ళలోకి వచ్చి నన్ను వణికిస్తున్నారో, లైట్ వేసుకుని పడుకుంటున్నా నాకు చెమటలు ఎందుకు పడుతున్నాయో నాకు తెలియట్లేదు. అనుభవిస్తేనే దెయ్యం కోసమైనా దేవుడి కోసమైనా తెలుస్తుంది. ఆత్మ కదా అది, ఆత్మ అనేది దాని గురించి, అది డెవిల్ స్పిరిట్ కావచ్చు హోలీ స్పిరిట్ కావచ్చు, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే, మనిషి ఎవడ ఎంత బోధించినా ఎంత చెప్పినా దాన్ని అనిపించినప్పుడే. బిర్యానీ టేస్ట్ నువ్వు ఎలా చెప్పగలవరా? బాగుంది అంటావు, బాగలేదు అంటావు. బాగుందంటే ఎలా ఉంది? కారంగా ఉందంటే ఎలా ఉంది? తీగా ఉందంటే ఎలా ఉంది? తీపిని నువ్వు ఎవరికి అర్థమయ్యేలా చెప్పగలవు నాకు చెప్పు, కారాన్ని అర్థమయ్యేలా ఎలా చెప్పగలవు? ఏమి చాలా ఈజీ, అలా నాలుగు రాయి అప్పుడు అర్థమవుతుంది. నువ్వే దానికోసం టీచింగ్ ఏం చేయక్కర్లా, ఆ నాలుగు కంటుకోగానే తీపి ఎలా ఉంటుందో నువ్వు చెప్పక్కర్లేదు దానికి అర్థమవుద్దు, కారణం ఎలా ఉంటుందో నువ్వు చెప్పక్కర్లేదు అర్థం అవుతుంది. ఆత్మ అనుభవిస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది, అనుభవించుకుంటాడు కాదు. పరిశుద్ధాత్మను కూర్చి దయచేసి ఎప్పుడు ఎవరు నోరు జారవద్దు ఎక్కడా కూడా. ఒకవేళ ఆల్రెడీ జారిపోయింటే నేను మనం ఏం చేయలేం మరి, ఎంతో కొంత అవగాహన ఉండి దూషిస్తే వీళ్ళందరికీ బైబిల్ ప్రొఫెసర్లు దూషించిన వాళ్ళందరికీ ఖచ్చితంగా నో డౌట్. ఒక ఆయన అన్నాడు, సూపర్ ప్రొఫెసర్ మన చచ్చిలో చాలా మంది అతనికి ఫ్యాన్స్ కూడా. ఆ ప్రొఫెసర్ అన్నాడు ఏమనంటే, ప్రవచనం అంటే ఏంటన్నా అని అడిగాడు ఒక ఇంటర్వ్యూలో, టీవీ 1 చేస్తున్నాడు ఇంటర్వ్యూ. ఆయన మాట్లాడుతూ, ఆ ప్రవచనం అంటే నువ్వు ఈ తప్పు చేసావని చెప్పడం, నువ్వు ఈ లోపం ఉన్నావని చెప్పడం, అదే ప్రవచనం అంటే. అంతే తప్ప గాడిదలు ఎక్కడున్నాయి, నీ గేదెలు ఎక్కడున్నాయి, నీకు అబ్బాయి పడతాడు లేదు, నీకు అమ్మాయి పడతాడు, మీకు సంబంధం ఇటువైపు నుంచి వస్తుంది, ఇవన్నీ ప్రవచనాలు కాదు, దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు అన్నాడు. మరి చెప్పేవాళ్ళంతా మరి దేవుడు చెప్పలేదంటే ఎవరు చెప్పారు, మీరే ఊహించుకోండి అన్నాడు. ఏంటి దేవుడు ప్రవచనాలు అలా చెప్పడా? సౌలు గాడిదలు పోతే ఎటు దొరుకుతాయో సమూహాలు చెప్పలేదా? దేవుడు అనేక సార్లు ప్రవక్తలను పంపించి, ఇదిగో నీ కొడుకు పుట్టబోతున్నాడు లేదు నీ కూతురు పుట్టబోతున్నాడు, నా తన ప్రవక్త వచ్చి ఇదిగో ఇలా ఇలా జరగబోతున్నా చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? బైబిల్ అన్ని రకాలు చెప్పాడు, నువ్వు ఈ ఊరు వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి, సేవ సువార్తకి వెళ్ళాలని ఫలానా వైపు వెళ్ళాలి. దేవుడు మాట్లాడతాడు మనుషులతో, ప్రవక్త ప్రవచనం ద్వారా హెచ్చరిక, క్షేమాభివృద్ధి, ఆదరణ మూడు ఉంటాయి. ఆయన హెచ్చరిక చెప్తున్నాడు. ప్రొఫెసర్ ఏం చేద్దాం అనేశాడు దేవుని ఆత్మను, ఇంకేమీ చేయలేము. నీవు కూడా ఏమీ చేయలేం అనే స్థితికి తెచ్చుకోకు నీ జీవితాన్ని. దేవుని ఆత్మ అని తెలిసిందా స్తుతించు, డౌట్ ఉందా సైలెంట్గా ఉండు, దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. నేను అదే చేస్తాను. ఎవరైనా మన వాళ్ళు ఇలాంటి కొత్త ఏమన్నా తీసుకొచ్చి అన్న ఇలా జరిగిందంట, దేవుడు అంటావా దెయ్యం అంటావా, ఆ డౌట్, ఆ ఉద్దేశం ఏంటంటే నా మీద తోసేద్దామని. దెయ్యం అనగానే రేపు ప్రభు తీర్పులోకి వచ్చినా నాకేం తెలియదు ప్రభా, మా పాస్టర్ గారు చెప్పారు దెయ్యం అని అందుకే అనుకున్నాను నా మీద తోసేద్దామని. నేను అంటాను మనకు అర్థం కానీ మనకి ఎందుకు రా, సైలెంట్గా ఉందాం. దేవుడే బయలుపరుస్తాడు, బయలుపరచకపోతే నష్టమే ఉంది దానికి, ఎక్కడో ఏదో జరిగింది అది మనకు అర్థం కాలేదు, దానివల్ల మనకు పోయే నష్టమే ఉంది. అర్థం కాకుండా మనం ఏమన్నా మాట్లాడితే కదా పెద్ద నష్టం. జాగ్రత్త, కఠినమైన మాట, విడుదల లేని పాపం, క్షమాపణ లేని తప్పు మన జీవితంలో చేయకూడదు.
ఒకవేళ అనుకోకుండా క్షమాపణ కలిగిన ఏదైనా తప్పులో పడితే ఎప్పుడైనా దొరకవచ్చు క్షమాపణ నీకు. ఎలాంటి దొరకవు కఠినమైన మాట, బహుజాగ్రత్త, అడుగు జారిందా విషయంలో, ఆత్మ విషయంలో నీ లైఫ్ అంతట్లో దాన్ని వెనక్కి తీసుకోలేవు, చాలా జాగ్రత్త. మూడోది మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. ఈజీగా ఉందా ఎవరికైనా? ఇక్కడ కష్టంగా ఉందా? నేను విషయం చెప్పనా? శత్రువులు లేని వాళ్ళకి బాగానే ఉంటుంది, ఇది ఈజీగా ఉంటుంది. మన లైఫ్లో ఒక శత్రువు వస్తాడు చూసావా, అప్పుడు కష్టంగా ఉంటుంది. శత్రువుని ప్రేమించడం అంటే శత్రువులు రానంత వరకు అడిగి చాలా ఈజీ ఆజ్ఞ అది. శత్రువులు లేనంత వరకు చాలా ఈజీ ఆజ్ఞ. ఎందుకు? అమ్మ మందు తాగొద్దు అని చెప్పాను అనుకో, మీలో ఎవరికన్నా మీరు ఎవరైనా గుండెలు బాదుకుని ఆడవాళ్ళందరూ అయ్యో ఎంత పెద్ద ఆజ్ఞ ఇచ్చావు ప్రభు ఎలా చేయాలి దేవా అంటారు ఎవరైనా? మీకు చాలా ఈజీ. మీకు టీ తాగొద్దంటే కష్టం కానీ మందు తాగొద్దంటే కష్టమే ఉంది. మీకు అలవాటు లేదు కాబట్టి పర్లా, ఆజ్ఞ అంతే, ఆజ్ఞ అంతే. రాయబడిన మాట, నీ శత్రువుని ప్రేమించు. ప్రేమించడం అంటే ఏంటి? ఆయన బాగున్నావా అది కాదు. ఏంటి సంగతులు అది కాదు. పక్కన కూర్చొని మాట్లాడడం అది కాదు. ఏంటి అంటే ఆడు ఇంకా నీకు కష్టాలు పెడుతున్నాడా? సహించు. ఏమీ చేయకూడదండి, ఏమీ అనకూడదు. శత్రువు మారలేదు, నేను క్షమాపణ అడగలేదు, శత్రువుగానే ఉన్నాడు. అది చెప్తున్నాను నేను ఇప్పుడు. మారిపోయిన వాడి గురించి, క్షమాపణ అడిగిన వాడి గురించి కాదు, మనం ఎలా క్షమిస్తాం అది కాదు నేను చెప్పేది. స్టిల్ ఈజ్ ఎనిమీ మనకి, ఎప్పటికి కూడా అతను మనకు శత్రువు. ఇంకా నిన్ను నష్టపరచడానికి, నిన్ను బాధపరచడానికి రకరకాల ప్లాన్లు ఏవో జరుగుతున్నాయి నీ మీద. అయినా నువ్వే యాక్షన్ తీసుకోకూడదు. ఈజీగా ఉంటుందా? సిస్టర్ చెప్పారు అక్కడ డ్యూటీల దగ్గర చాలా ఇబ్బంది ఉన్నాయి, కొంతమంది ఇలా ఇలా చేస్తారు. అవి ఇంకా పెరిగితే ఏంటి పరిస్థితి? ప్రేమించడం అంటే పలకరించడం, మాట్లాడడం అని కాదు. నువ్వు మాట్లాడకపోయినా పలకరించకపోయినా దాని గురించి అడగడు దేవుడు, ఎందుకంటే అది ప్రేమలో అవి రాయలేదు దేవుడు, అందుకని పెద్ద రాశాడు. నీ శత్రువుని నీ ఎన్ని విధాలుగా ఇంకా వేటాడుతున్న, ఇబ్బంది పరుస్తున్నా, ఏం చేస్తున్నావు, నువ్వు ఏ విధమైన రియాక్షన్ నువ్వు తీసుకోకూడదు, రియాక్షన్ తీసుకోకూడదు. ఏ విధంగా అతన్ని పాడు చేయడానికి కానీ, ఇబ్బంది పరచడానికి కానీ, తిట్టి దూషించి అతన్ని గాయపరచడానికి కానీ నువ్వు ఏ విధమైన యాక్టివిటీ తీసుకోకూడదు. అది ప్రేమ. ఏమన్నాడు? ప్రేమ దీర్ఘకాలము సహించిన. నువ్వు సహిస్తూనే ఉండాలి ఎప్పటి వరకు? దేవుడు నీ శత్రువులో శత్రుత్వాన్ని కానీ, నీ శత్రువునే కానీ నాశనం చేయి వరకు, దేవుడు నీ శత్రువుని కానీ, నీ శత్రువులో ఉన్న శత్రుత్వాన్ని కానీ నాశనం చేయి వరకు మన డ్యూటీ అంటే సహించుకోవడమే. అది ఎన్ని ప్లాన్లు వేస్తున్నా, అవకాశం ఉంటే తప్పించుకో, జాగ్రత్తలు తీసుకో. కానీ ఎంత అవకాశం దొరికినా ఆయన్ని చిన్న పల్లెత్తు మాట కూడా అనకూడదు, ఆమెను ఎంత మాట కూడా అనకూడదు. అది ప్రేమ. ప్రేమ అంటే వెళ్ళిపోయి మనం బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఆడు ఇంకా శత్రువుగానే ఉన్నాడు, ఎందుకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ పట్టుకుంటే అయిపోతాం. ప్రేమించు అంటే నీకు ఎన్ని ఛాన్సెస్ వచ్చినా, దావీదు చూసావా డైరెక్ట్గా దొరికేశాడు, ఒక ఇలా కత్తి తీసి పొడితే సౌలు చచ్చిపోతాడు, అంత పక్కకు వచ్చి కూర్చున్నాడు. అది సహించడం. దేవుడు చేసే వరకు చేశాడా లేదా? దేవుడు సౌలు చేతిలో దావీదుని చంపించేశాడా? చంపించుంటే మనం అందరం ఏం ప్రసంగం చేద్దామంటే, దేవుడు మంచోడే అప్పగించాడు సౌల్ని, కానీ దావీదు సరిగ్గా ఆలోచించలేదు, అందుకే సౌలు వదిలేశాడు, సౌలు చంపేశాడు. అప్పుడే చంపేసి ఉంటే దావీదు హ్యాపీగా ఉన్నాను అని ప్రసంగాలు చేసేద్దాం మనం. అలాంటి ప్రసంగాలు చేసేస్తామని దావీదులో దీర్ఘశాంతం పెట్టాడు, బాగా దేవుడు తీర్చుకున్నాడు. స్తోత్రం చెప్తాం. నీ శత్రువు దేవునికి కూడా శత్రువే, ఈ మాట గుర్తుపెట్టుకో. నీ శత్రువు దేవునికి కూడా శత్రువే. నీకు విరోధి దేవునికి కూడా విరోధే, కానీ ఆ శత్రువుని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అదే అందుకనే మనకు కూడా చెప్పాడు ప్రేమించమని. దేవుడు అతను ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు ఇంకా వదిలేశాడు, ఇంకా ఏమి ఎందుకు చేయలేదు అనుకున్నాం అంటే, దేవుడు అతను మీద దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. దేవుడు వదిలేసిన నిమిషం వస్తుంది, అప్పటి వరకు నువ్వు మాత్రం అలాగే చూడు. నీ శత్రువుని నీకు దూరం చేయడమో, నీ శత్రువుని కనబడకుండా చేయడమో, నీ శత్రువుని నీకు మిత్రుడిగా చేయడమో, ఇలా ఈ పనుల్లో ఏదో ఒకటి దేవుడు చేసే వరకు దీర్ఘశాంతం గలవారై ఉండండి. వారు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే అందరికీ ప్రచారం చేస్తాం. నేను చెప్తున్నది అర్థమవుతుందా? ఎవరిది మోగుతుంది? ఓకే. మనం గనక మన శత్రువు మనకు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకుంటే మనం ప్రచారం చేస్తాం అందరికీ.
ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకుంటుందా? ఉంచుకోదు. నువ్వు ఇలా ప్రేమించు. శత్రువుని ఎలా ప్రేమిస్తావు అంటే దేవుడు చెప్పిన డైరెక్షన్స్లో ప్రేమించు. ఓడ్చుకుంటూ సహించుకుంటూ వాడు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా, ఆమె చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా, వాళ్ళని ఏ విధంగానూ దూషించకుండా, గాయపరచకుండా, ఎదురుదాడి చేయకుండా నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళిపో. నీ శత్రువు ఎత్తుగడలకి పై ఎత్తులు దేవుడు వేసుకుంటాడు. ఎందుకంటే నీ శత్రువు దేవునికి కూడా శత్రువే. దేవుడు అతను ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు అతను ఏం చేయలేదు, కానీ అతన్ని నీ మీదకు మాత్రం పంపడు దేవుడు. స్తోత్రం చెప్దామా? నీ మీదకు పంపడు, నీ మీదకు రానివ్వడు, నీ దరిదాపులకు రానివ్వడు. ఎందుకంటే నీకు శత్రువు, ఆయనకు కూడా శత్రువు. అతన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమనలేదు, కానీ నీ మీద వరకు మాత్రం రానివ్వడు ఆయన. నీ తల వెంట్రుకు కూడా నీ శత్రువుకు అప్పగించడం మన దేవుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రేమించు, వాక్యానుసారంగా ప్రేమించు, దీర్ఘకాలము సహిస్తూ. నీ శత్రువు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వెంటనే దయ చూపించు. నీ శత్రువుకు డబ్బులు కావాలి అర్జెంటుగా, ఆడి శత్రువే పై పైకి యాక్ట్ చేస్తూ ఏదో ఆడి నిజంగా అవసరం అడిగాడు, చెయ్యి. నీకు అవకాశం ఉంటే చెయ్యి. ఏదో వస్తువు అవసరం, చెయ్యి. ఏదో మాట సాయం, నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, నువ్వు మాట చెప్తే కానీ అవ్వదు. నీ శత్రువు అడిగాడు, రే నాకు పలానా చోటకి వెళ్తున్నాను, ఒక మాట చెప్పవా? నువ్వు ఫోన్ చేసి ఆడు వస్తాడు, ఆడికి అస్సలు పని చేయకు అని చెప్పాలా? కాదు కాదు, దయ చూపించి హెల్ప్ ఏమైనా ఉంటే చెయ్యి. మన శత్రువు ఎడల దీర్ఘశాంతం చూపుదాం. మన శత్రువుకి మనం చేయగలిగిన సహాయం చేద్దాం. మన శత్రువు క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. మన శత్రువు మనకు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా, ఎవరి దగ్గర బ్యాడ్ చేయకుండా, వాళ్ళు గొడవదిని మన పని పని మన పని మనం చేసుకుందాం. ఈజీగా ఉందా ఇది? ఏమైనా శత్రువులు ఉన్నవారు తెలుస్తుంది, ఈజీగా ఉంది. ఇది కొంతమందికి అత్తలు శత్రువులు. మీరు మీ అత్త గురించి అలా ఊహించుకోండి, జనరల్ లేడీస్ అలా ఊహించుకోండి, అంటే మీ అత్త తిట్టేసింది నిన్ను, ఏదో అనేసింది, రెండు రోజులు పోయింది, అమ్మ ఫోన్ చేసింది, ఏ అమ్మ ఇంట్లో ఎలా ఉందో పరిస్థితి, అమ్మో మా అత్త మొన్న ఆ పని చేసేటప్పుడు ఇలా అన్నది, అలా అపకారం ఎలా ఉండిపోయింది మనసులో. శత్రువుని ప్రేమించలేకపోవడం అంటే అదే. మర్చిపోవాలి అపకారాన్ని, మర్చిపోవాలి. షేర్ చేసుకునేటప్పుడు ఎవరో ఒకరితో టక్మని షేర్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు కదా మనకు ఎవరిని ఇస్తారు దేవుడు, మాట్లాడేస్తాం, ఫ్రీ అయిపోతాం, అయిపోయింది. ఏడు 6 నెలలు పోయినా 3 నెలలు పోయినా ఇంకా శత్రువులు యొక్క అపకారాన్ని మనసులో ఎంత, ఇది ఎలా ఉంది మనకి? మళ్ళీ ఎవరికైనా ఈజీగా ఉందా? చిన్న పెద్ద శత్రువులు ఉన్నారు కదా అందరికీ, ముఖ్యంగా దూరం వాళ్ళు కాదు కదా, రక్తసంబంధులకిలే, అంటే అత్త ఫ్యామిలీయో, అమ్మ ఫ్యామిలీయో, అన్న ఫ్యామిలీయో, వదిన ఫ్యామిలీ, ఎవరో ఒకరి నుంచి ఎవరో చిన్న చిన్న శత్రుత్వాలు ఉన్నాయి. వాళ్ళ విషయంలో దీర్ఘకాలము సహిస్తూ, వాళ్ళ అవసరాలకి మీరు చేదోడు వాదోడుగా ఉంటూ, వారికి వారు ఆ చేసిన అపకారాన్ని ఎవరితోనూ చెప్పకుండా, వాళ్ళని ఎవరికి బ్యాడ్ చేయకుండా మనం ఎవరైనా ఉన్నామా? ఇది కష్టమైన మాట. అందుకే శిష్యులు ఆ వెనకాల ఉండి ఉంటాడు, ఆడు ఎవరికో పెద్ద శత్రువు ఉండి ఉంటాడు నాకు తెలిసి, ఏదో పెద్ద ద్రోహం ఇబ్బంది కలిగిపోయి ఉంటుంది అని విన్నాడు ఆ మాట. ఏమని? నీ శత్రువుని ప్రేమించు అన్న మాట అనగానే ఇది చాలా కఠినం. ఎలా ప్రేమిస్తాం? ఆడు 4 అడుగులు స్థలం ఆక్రమించేశాడు నా సైటు అని క్షమించాలా? అని ప్రేమించాలా? అమ్మో ఇది చాలా కఠినమైన మాట, నేను వెళ్ళిపోతున్నాను రాను. ఒకడు పోయాడు, ఇంకొకటికి అత్త గుర్తొచ్చింది, మా అత్త కట్నం దగ్గర నన్ను ఎంత వేపుకుంది అందే, మా అత్త చిన్నదానికి పెద్దదానికి నన్ను ఇన్ని మాటలు అందే, ఇన్ని మాటలు అన్న అత్తని ప్రేమించాలా? ఇలాగైతే ఎవడెళ్తాడే పరలోకం? వెళ్ళు, ఎవడకాడు ఎవడకాడు పోడు. 82 మంది ఉంటే 70 మంది పోయారు, 12 మంది మిగిలేరు. ఇక్కడ ఎంతమంది వెంబడించడం మానేశారు? నేను అడిగేది యాక్చువల్గా అయిపోయింది నా టైం కాబట్టి, ది పార్ట్ 2 చేద్దాం. 7 తెచ్చాను నేను. కఠినమైన మాటలు. సరే 3 దగ్గర ఆగాం కదా. సరే నేను చెప్పేది, ఇక్కడ ఎంతమంది నా వల్ల కాదు, నేను వెంబడించలేను అని ఆగిపోయాం ఈ 3 మాటలను బట్టి. నా వల్ల కాదు, నేను చేయలేను. ఏంటి, చచ్చిపోయినా, ఎంత పెద్ద పనున్నా, డబ్బులు వచ్చేదైనా, ఓనర్ తిడతారన్నా, ఒకవేళ ఉద్యోగం పోతుందనే పరిస్థితి వచ్చినా, దేవుడు కనుక పరిచయం చేయమంటే, పని చేయమంటే చేసేయాలా? ఎంత కఠినమైన మాట. ఎంతమంది ఫాలో అవ్వగలరు దీన్ని? ఎంతమంది ఫాలో అవ్వగలరు దీన్ని? ఫాలో అవ్వాలి. దేవుని పని కన్నా ప్రధానమైన, నిన్న ఏమి నష్టపరిచేడు దేవుడు? ఏమీ నష్టపరిచేడు దేవుడు? నువ్వేదో దేవుని కోసం చేస్తే దాన్ని పట్టుకుని నిన్ను నష్టపరచడు దేవుడు. నీ ఉద్యోగాలు పోయేలా చేయడు. ఒకవేళ చేసిన స్తోత్రం అనుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఇది మనం తెలియాలి. 2, పరిశుద్ధాత్మ విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. దోషం అనేది మీ నోట రానివద్దు.
అత్యవసరం మూడోది శత్రువుని ప్రేమించుట. శత్రు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నిన్ను నాశనం చేయడానికి, నిన్ను ఇబ్బంది పరచడానికి, నిన్ను వెనకలాగేయడానికి, నిన్ను కొంగదీయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నువ్వు ఏ విధంగానూ తిరిగి రెస్పాండ్ అవ్వకూడదు. తిరిగి పగ తీర్చుకోవడానికి ఇంకో యాక్టివిటీ నువ్వు చెయ్యకూడదు. నువ్వు చెయ్యగలవు, నీకు సామర్థ్యం ఉంది, నువ్వు ఏమైనా చేయగలవు. నువ్వు తలుచుకుంటే నిమిషంలో శత్రు కనబడకుండా చేయగలిగిన సామర్థ్యం నీకు ఉండొచ్చు, నీకు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, అంత డబ్బు ఉండొచ్చు, లేదా అలాంటి వాళ్ళు నీకు పరిచయం ఉండొచ్చు. కానీ నీ పని దీర్ఘకాలం సహించడం. నీ పక్షాన దేవుడు ఉంటాడు, నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాడు, నో డౌట్ దాంట్లో. కానీ ఎట్టి పరిస్థితుల్లో శత్రువుకి, శత్రువు ఒక మాట కూడా వేయకూడదు. ఒక్క మాట కూడా ఆమె ఒక మాట తిరిగి సమాధానం చెప్పి అరిచేసి అమ్మయ్యా ప్రశాంతం అయిపోయాం తిట్టేశాం కదా ఇయ్యొద్దు. శత్రువు శత్రువే, ఆ శత్రువుని ప్రేమించండి. శత్రువు ఎన్ని విధాలుగా నిన్ను ఇబ్బంది పరిచినా స్టిల్ అతను శత్రువుగానే కంటిన్యూ అవుతున్నా, నువ్వు మాత్రం దీర్ఘశాంతం వహించుకుంటూ నువ్వు వెళ్ళిపోతే, నువ్వు ఏ విధంగానూ తిరిగి ఓ మాట అనడం, తిరిగేదంట ఏమొద్దు. నువ్వు అలా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకో, దేవుడు చూసుకుంటాడు అంతా. ఏదైనా అవసరం వచ్చిందా శత్రువుకి హెల్ప్ చేయి, అందుకనే దయచూపును కదా ప్రేమ. వాళ్ళు చేసిన అపకారాన్ని నలుగురికి చెప్పక ఎలా అన్నది నన్ను ఇలా చేసింది. అత్తలకి పబ్లిసిటీ ఎక్కువ ఇచ్చేస్తున్నారు, కోటలకి పబ్లిసిటీ ఇచ్చి, జబ్బు ఉంది చర్చిల్లో అన్ని చోట్ల ఉంటుంది. వెంటనే ఆవిడ్ని ఆ విలన్గా చిత్రీకరించేస్తుంది ఈవిడ. ఆ ఫోన్ ఉంటే చాలు మొత్తం ఇంట్లో జరిగింది పూచుకు పుల్లతో సహా ఈవిడ చేసింది చెప్పదు, ఈవిడ వేసిన డైలాగులు చెప్పదు. ఆవిడ కూడా అంతే, పూచుకు పుల్లతో సహా మొత్తం చెప్పేస్తుంది. నా కోళ్ళు ఎలాంటిది అలాంటిది, చదువుకున్నదాన్ని చేసుకోకే బాబు, నువ్వు నీకు కొడుకున్నాడు కదా, చదువుకున్నది ఇంట్లో చక్క పెడతా కదా అని నేను చేసుకున్నాను. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, మనల్ని బుట్టలో పెట్టేసి చేసేస్తారు. చదువులేని పల్లెటూరు పిల్ల ఎవరైనా ఉంటే చేయంటది ఈవిడ. అక్కడి నుంచి ఈవిడ ఆవిడ కలుసుకోగానే కోడలు చూసినాడు, అమ్మ ఇది అంత పైకి బాగా కనపడుతుంది, లత్తను రాసి రంపా నడుతుంది అనమాట. ఇలాంటి పబ్లిసిటీలు అవసరమా మనకి? శత్రు అపకారం నీ మనసులో ఉంటే వారి గురించి నువ్వు చెడ్డ ప్రచారం చేస్తావు. అపకారం నీ మనసులో లేదనుకో, దాన్ని నువ్వు తీసేసుకున్నావు అనుకో, వాళ్ళ గురించి చెడ్డగా చెప్పు. నీ శత్రువు గురించి దుష్ప్రచారం చేయకు. నీ శత్రువు చెడ్డోడిగా చెడ్డదానిగా చిత్రీకరించకు. నీ శత్రువు మేలు కోసం ప్రార్థన చేయి. ఒకటి, నీ శత్రువుల శత్రుత్వాన్ని దేవుడు చంపేదాకా, లేదా నీ శత్రువు నీకు కనబడకుండా చేసేదాకా జీవితకాలం దీర్ఘకాలం సహించాలి. దేవుడు మనకు చెప్పిన మాట కఠినంగానే ఉంది, కఠినమైన మాట, ఎంత కఠినమైన మాట, కానీ దాన్ని మనం చేసి తీరాలి. ఎందుకంటే నిత్య జీవానికి రావాలంటే ప్రతి మాటను మనం పాటించి తీరాల్సిందే. హల్లెలూయా. ఈ ప్రతి మాట హృదయంలో పెట్టుకుందాం. ఇంకొక కొన్ని మాటలు మనం తర్వాత వారం చూద్దాం, కానీ వీటిని మట్టుకు మాత్రం ప్రాక్టీస్ చేద్దాం. అంటే దేవుడి పని తర్వాతే మిగిలిన ఏదైనా సరే అనేది ఒకటి మంచి నిర్ణయం. ఖచ్చితంగా పరిచయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పనులు, నలుగురు సువార్త చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఫోన్స్లో లీడ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని పని తర్వాత ఏదైనా సరే అది పెట్టుకో. పరిశుద్ధాత్మ విషయంలో నీకు అర్థం కానీ దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు చెప్తాడు. దేవుడు నీకు చెప్పేదాకా సైలెంట్గా ఉండు. పరిసయ్యుల్లాగా లేదా ఇప్పుడున్న పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ లాగా మరొకరిలాగో దేవుణ్ణి వ్యతిరేకంగా, దేవుని నామానికి పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడుతూ. థర్డ్, చాలా ఇంపార్టెంట్, నీ జీవితంలో చిన్న పెద్ద శత్రువులు ఉంటారు. ఒకటో తరగతి ఉన్న అడిగినా సరే పక్క బెంచి వాడే నా శత్రువు పలపలు పట్టుకుపోయాడు అంటాడు. శత్రువులు లేని వాళ్ళు ఎవరు ఉంటారు, ప్రతి ఒక్కడికి ఉంటారు. కానీ ఆ శత్రువు ఎడల దీర్ఘశాంతము కలిగి, దయ కలిగి, హృదయంలో ఏ విధమైన ద్వేషం పెట్టుకోకుండా, వారిని ఏ విధంగానూ నాశనం చేయాలని ప్రయత్నించకుండా, నీ పన్ను చేసుకుని ఏమీ పట్టనట్టు నీ పన్ను చేసుకుంటా పో. ఇది ఏసై మనకు చెప్తున్న సంగతులు. హల్లెలూయా. అందరూ మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం.